గిరిజనుల కోసం ఉన్న చట్టాలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి చట్టాలు పారదర్శకంగా అమలు చేయాలని టీడీపీ నాయకురాలు పడాల భూదేవి అన్నారు. సోమవారం సీతంపేట ఐటీడీ ఎదురు జరిగిన హక్కుల కోసం ఆందోళన కార్యక్రమం నిర్వహించగా టీడీపీ నాయకురాలు పడాల భూదేవి మద్దతు తెలిపారు. ముందుగా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల గిరిజనులు మెయిన్ రోడ్డు నుండి ఐటీడీ లోపల గేటు వరకు నినాదాలతో ర్యాలీగా వచ్చారు. అయితే పోలీసులు భారీగా చేరుకుని అడ్డుకున్నారు. శాంతియుతంగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై గిరిజన సంఘాలు మండిపడ్డాయి. లోపల గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ గిరిజన హక్కులు రోజు రోజుకు కాలరాస్తున్నారని అన్నారు. జీవో 3 రద్దుపై వైసీపీ ప్రభుత్వం మీనమేషాలు వేస్తుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కాప్షన్ సభ్యులు సవరతోట మొఖలింగం, మాజీ ఎంపీపీ సవర మాలయ్య, మాజీ సర్పంచ్ ఎస్ సూర్యారావు, గిరిజన సమైక్య జిల్లా అధ్యక్షుడు ఎస్ మోహన్ పాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే